హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిలు టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి స్టవ్ ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలి మీరు మినపగుండ్లైనా తీసుకోవచ్చండి అరకప్పు వరకు నువ్వులు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని మూడింటిని ద్వారాగా వేయించుకోవాలి వీటిని ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలండి ఇలా అన్నిటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి స్టవ్ పై మరొక అడాయి పెట్టుకొని ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక పదహైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక కప్పు వరకు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు టమోటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రంగులం చింతపండు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి ఇవన్నీ బాగా ఉడికాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి నువ్వులు మినపప్పు జీలకర్ర వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి వీటిని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి కొత్తిమీరను ఇలా వేసుకోవాలండి దీనిలో టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా పొట్టు తీయకుండా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ పోపును తీసి చట్నీలో కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి